నమస్తే, నేను మీ అష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సో మీరు ఇవాళ ప్రాక్టీస్ చేసే ముందు ఒక గొప్ప విషయం తెలుసుకుందామండి మీ గురించి. మీరు మీకోసం మాట్లాడే సామర్థ్యం మీ విశుద్ధి చక్రాతో లింక్డ్ అయి ఉంటుందండి. కొన్ని కొన్నిసార్లు మీరు చెప్పాలనుకుంటారు, కొన్ని మీ అభిప్రాయాలు తెలియజేయాలనుకుంటారు, కానీ మీరు ఆపేస్తారనమాట. ఒక్కోసారి చెప్పాలనుకుంటారు కానీ కరెక్ట్ వేలో చెప్పలేము అని అనుకొని మీరు దాన్ని ఆపేయచ్చు. ఒక్కోసారి మీ నోటి దాకా వచ్చి కూడా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా మీ నోటి దగ్గరే ఆపేస్తారు. అలాంటప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మగవాళ్ళకి రావు చూసుకోండి, ఆడవాళ్ళకి వస్తాయి. కొన్నిసార్లు చెప్పాలనుకొని చెప్పలేక వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఈ బ్లాక్ని మనము అన్బ్లాక్ చేయడానికి మనము ఉజ్జయి బ్రీతింగ్ అని ఉంటుందండి. ఉజ్జయి బ్రీతింగ్ ఇవాళ నేను ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. నాతో కలిసి మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనము ఉజ్జయి బ్రీతింగ్ ఎలా చేయాలో చూసేద్దామండి. దానికి మనము ఫస్ట్ మనము ఇన్హేల్ చేసి, ఒకవేళ మనము ఏదైనా చెప్పాలనుకుంటే ఎలా చెప్తామండి అని కాంట్రాక్ట్ చేస్తాం చూడండి. గ్లాటెస్ని మనము కాంట్రాక్ట్ చేస్తామన్నమాట. మెల్లగా చెప్పాలి, వేరే వాళ్ళకి వినిపించొద్దు అంటే మీరు ఇక్కడ కాంట్రాక్ట్ చేస్తూ మెల్లగా చెప్తారు కదా. అలానే మనము ఇక్కడ గ్లాటెస్ అని ఒక మజిల్ ఉంటుందండి మన థ్రోట్లో, మనము అక్కడ కాంట్రాక్ట్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ చేసి ఆ కాంట్రాక్టెడ్ ఏరియా నుంచి మనము ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తామండి. ఈ ప్రాణాయామ మీరు చేసినప్పుడు ఒక ఓషియన్లో సౌండ్ వస్తుంది కదా, వాటర్ సౌండ్, అలా రావచ్చు. కొంతమందికి గురకలేసినట్టు కూడా రావచ్చండి, ఏం పర్లేదు. కొంతమందికి ఇన్హలేషన్ అప్పుడు, శ్వాస పీల్చుకుంటున్నప్పుడు సౌండ్ రావచ్చు. కొంతమందికి ఎక్సలేషన్ అప్పుడు సౌండ్ రావచ్చు. ఏం పర్లేదండి, కొంచెం ప్రాక్టీస్తో మీరు ఆ సౌండ్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి చేస్తాను చూడండి. సో చూసారు కదండి, మీరు ఇలా చేసినప్పుడు ఆ సౌండ్ రావడానికి ట్రై చేయండి. ఓషియన్ సౌండ్, ఓషినిక్ బ్రీతింగ్ అంటారు. ఉజ్జయి అంటేనే విక్టోరియస్, విక్టోరియస్ బ్రీతింగ్ కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీరు ఒక 15 మినిట్స్ అలా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు చాలా బెనిఫిట్స్ చూడగలుగుతారు. థైరాయిడ్ని మనము రివర్స్ చేసే గొప్ప టెక్నిక్ అండి. మీకు ఒకవేళ థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ ఉంటుంది కదా, ఏ థైరాయిడ్ అయినా సరే ఈ బ్రీతింగ్ని మనం ప్రాక్టీస్ చేస్తే మన మైండ్ కూడా చాలా కామ్ అవుతుందండి. మనము ఒక 2 మినిట్స్కి ప్రాక్టీస్ చేద్దాము. ఏ ప్రాణాయామ అయినా ఐస్ క్లోజ్ చేస్తూ ఫస్ట్ డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. స్లోగా గ్లాటెస్ని కాంట్రాక్ట్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేయండి. రిలాక్స్ అవుతూ గ్లాటెస్ని రిలాక్స్ చేయండి. నార్మల్ ఇన్హలేషన్, నార్మల్ ఎక్సలేషన్ తీసుకోండి. స్లోగా రెండు చేతుల్ని ఇలా దగ్గర చేస్తూ కళ్ళం దగ్గర పెడుతూ స్లోగా ఐస్ని ఓపెన్ చేయండి. సో చూసారు కదండి, ఉజ్జయి బ్రీతింగ్
మీరు డైలీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేయండి. సో మనము నెక్స్ట్ ప్రాక్టీస్ వార్మప్కి వెళ్ళిపోదాము. దానికి మనము సపోర్ట్ లేకుండా నిల్చోడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత మనము వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దాము. దానికి ఇన్హేల్ చేస్తూ నెక్ని సెంటర్ పెడుతూ ఎక్స్హేల్ చేస్తూ మన కుడి చెవిని కుడి షోల్డర్ వైపుకి తీవండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎడమ వైపున ఇలా బెండ్ అవ్వండి. ఇక్కడ మీ భుజాలని పైకి లేపకండి, మీ చెవిని మాత్రం కిందికి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ని మనం ఒక 5 times చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత మన రెండు చేతుల్ని త్రిభుజాకారం చేస్తామండి, అంటే 3 angles, ట్రయాంగిల్ పోజ్ అంటారు ఇంగ్లీష్లో. దానికి మనం ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ స్లోగా సైడ్కి తీసుకొచ్చి మళ్ళీ అగైన్ సెంటర్కి తీసుకొస్తామన్నమాట. నా చేతులతో నేను 3 directions తీసుకెళ్తున్నాను చూడండి. ఈ మూమెంట్ని మనం ఒక 5 times చేద్దాం. స్లోగా మళ్ళీ సెంటర్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం రివర్స్ చేస్తాము. ఇప్పుడు నా చేతుల్ని సైడ్కి తీసుకెళ్తున్నాను, సైడ్కి తీసుకెళ్ళి అప్ మళ్ళీ ఫ్రంట్కి వచ్చి మళ్ళీ సైడ్కి తీసుకెళ్తాను. కంటిన్యూ చేయండి. స్లోగా హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. మనం ఇప్పుడు లెగ్స్ని ఇలా వైడర్ అపార్ట్ చేసుకొని ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని సైడ్ కని ఎక్స్హేల్ చేస్తూ బెండ్ అయ్యి మనము ఆపోజిట్ కాలని ఆపోజిట్ చేతులతో పట్టుకుంటున్నామండి. ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ అప్పై ఎక్స్హేల్ చేస్తూ ఉందాం. ఈ మూమెంట్ ఒక 5 times చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. వార్మప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్పినట్టు వార్మప్స్ డైలీ చేయండి. మేజర్ జాయింట్స్, షోల్డర్స్, యువర్ హిప్, యువర్ నెక్, అన్ని జాయింట్స్కి మూమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనము ఫస్ట్ ఆసనం చూసేద్దామండి ఎలా చేయాలో. ఆసన పేరు పరివృత ఉత్కటాసన. పరివృత అంటే ట్విస్ట్ అన్నమాట, మనము ట్విస్ట్ చేస్తున్నాము. ఉత్కటాసన అంటే మనం చేసామండి చైర్ పోజ్. ఎలా చేస్తున్నానో చూడండి. సో ఫస్ట్ మనము తాడాసనకి వచ్చేసిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మన రెండు చేతుల్ని ఇలా జాయిన్ చేస్తున్నాము నమస్కార పొజిషన్లో. సో తాడాసనకి వచ్చేసిన తర్వాత రెండు చేతుల్ని ఇలా జాయిన్ చేయండి. స్లో ఇన్హేల్ చేయండి. ఇక్కడ ఎక్స్హేల్ చేస్తూ మీరు చైర్లో ఎలా కూర్చుంటారో అలా మీ సీట్ని వెనక్కి తీసుకెళ్ళి కిందికి కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత మనము ట్విస్ట్ చేస్తామన్నమాట. ఒకసారి నన్ను చూడండి ఎలా చేస్తున్నాను. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చి ఎక్స్హేల్ చేస్తూ వేరే వైపు. చూసారు కదండి, ఇక్కడ మీ మోకాలు మీ కాళ్ళని క్రాస్ అవ్వకుండా చూసుకోండి. ఇలా చేస్తే మీ నీస్ మీద ఎక్కువ ప్రెషర్ ఇస్తారు కాబట్టి మీ మోకాలు మీ కాళ్ళ దగ్గరే ఉండేటట్టు చూసుకోండి. ఈ ఆసన మీకు మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయడం చాలా బెటర్, ఎందుకంటే చాలా ప్రెషర్ ఇస్తుంది కాబట్టి మీరు అవాయిడ్ చేయడం మంచిది. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి.
స్లోగా సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. సో చూసారు కదండి, మనం చేసిన ఆసన పేరు పరివృత ఉత్కటాసన. సో నేను చెప్పినట్టు ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ అవ్వండి. ఎందుకంటే మనం ట్విస్ట్ చేసినప్పుడు ఇన్హలేషన్ కుదరదండి, మనం శ్వాస పీల్చుకోవాలని అనుకున్నా కుదరదు. కాబట్టి ఏ ఆసన అయినా ఇన్హేల్ ఎక్స్హేల్ ఫాలో అవుతూ చేస్తే దానికి ఎక్కువ బెనిఫిట్స్ మీరు చూడగలుగుతారు. త్రికోణాసన, ఈ ఆసన ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో దానికి మనము ఫస్ట్ ఇలా తాడాసనకి వచ్చేస్తామండి. తాడాసనకి వచ్చిన తర్వాత మన కుడి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకొని వెళ్తాము. నేను ముందు చెప్పినట్టు డిస్టెన్స్ మాత్రం మీరు ఇలా చెక్ చేసుకోవచ్చండి ఈజీగా వచ్చేటట్టు. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా మీ లెగ్ లాగా ఇన్లైన్ చేసుకోండి. ఎక్స్హేల్ చేస్తూ ఇలా ఫస్ట్ రైట్ సైడ్కి ఇలా బెండ్ అవుతూ మనము మన చేతిని ఇలా కిందికి పెడుతూ వేరే చేతిని పైకి పెడుతూ పైన వైపున చూస్తామండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ చేతుల్ని రిలాక్స్ చేయండి. ఈ ఆసనకి మన రెండు కాళ్ళు స్ట్రెయిట్ ఉండేటట్టే చూసుకోండి, మన కాళ్ళు బెండ్ అవ్వద్దండి, అప్పుడు మనం బెనిఫిట్స్ చూడలేము. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పినట్టు మీ బాడీని ఫస్ట్ ఇలా సైడ్కి ఇలా పుల్ చేస్తూ హ్యాండ్ని డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు పూర్తిగా చేయి కింద పెట్టినప్పుడు మీరు మీ యాంకిల్ని కూడా పట్టుకోవచ్చండి. మీరు ఒకవేళ గోడ దగ్గరికి వెళ్తే మీ రెండు షోల్డర్స్ మీ గోడకి టచ్ అవ్వాలండి, అప్పుడు మీరు కరెక్ట్ చేస్తున్నట్టు. అంటే మనము ఇలా ఫార్వర్డ్గా చేయకుండా, ఇప్పుడు ఇది చేస్తే రాంగ్ అండి, మీరు చెస్ట్ని ఇలా ఓపెన్ చేస్తూ మీరు పైన వైపున ఇలా చూస్తారు. స్లోగా మళ్ళీ అప్పై ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. ఈ ఆసన ఒక 5 times చేద్దాము, నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పై, ఇప్పుడు ఇక్కడే మీ లెగ్ని పొజిషన్ని చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని అప్పని, ఎక్స్హేల్ చేస్తూ బెండ్ అవ్వండి. లాస్ట్ 3 times చేసేద్దాము. స్లోగా మళ్ళీ పైకై ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేసి తాడాసన్కి వచ్చేయండి. చూసారు కదండి త్రికోణాసన చాలా మంచి ఆసన. మీకు ఒకవేళ వెయిట్ లాస్కి మీరు చూస్తుంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఈ ఆసన ప్రాక్టీస్ చేస్తే మీకు వెయిట్ అన్నది చాలా తొందరగా రిడ్యూస్ అవుతుందండి. ఈ ఆసన ఇంక్లూడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఆసన చూసేద్దాము, ఉపవిష్ట కోణాసన అంటారు. ఈ ఆసన చేయాలి, ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. సో మనము మన కాళ్ళని దూరంగా పెడుతున్నామండి, చాలా వైడ్గా స్ట్రెచ్ చేస్తున్నాము. చూడండి ఎలా చేస్తున్నానో, నా లెగ్స్ని ఇలా వైడర్గా స్ట్రెచ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఇంత స్ట్రెచ్ చేయలేకపోయినా పర్లేదండి, ఇక్కడైనా ఉండొచ్చు, కానీ ఎక్కువ స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇలా చేసినప్పుడు ఇలా వెనక్కి పోవచ్చు, కానీ మీరు కూర్చోవడానికి ట్రై చేయండి. మీ టేల్ బోన్ పైన మీరు కూర్చోవడానికి ట్రై చేయండి. మీరు ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా పైకని, ఎక్స్హేల్ చేస్తూ మీరు లో బ్యాక్ నుంచి ఇలా బెండ్ అవుతూ అయిన తర్వాత మీరు మీ రెండు బొటన వేలని ఇలా పట్టుకొని మీ చిన్ని కిందికి పెట్టడానికి ట్రై చేయండి. స్లోగా మళ్ళీ
హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ అప్ అవ్వండి. చూసారు కదండి, ఒకవేళ మీరు కిందికి వెళ్ళి ఇలా బొటన వేలని పట్టుకోలేకపోయినా పర్లేదండి, మీరు ఈ చేతులతో మెల్లమెల్లగా మీరు ఇలా కిందికి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. ఎంతైతే అంత వెళ్ళి కూడా అక్కడ హోల్డ్ చేయొచ్చు, ఏం పర్లేదు. మీరు టైం ఇవ్వండి మీ బాడీకి, మెల్లమెల్లగా మీరు ఇలా కిందికి వెళ్ళి కంప్లీట్గా పెట్టేయడానికి కూడా ట్రై చేయొచ్చు. స్లోగా మళ్ళీ మీ పొజిషన్ని రిలాక్స్ చేయండి. సో చూసారు కదండి, ఈ ఆసన మీకు లెగ్ ఇంజ్యూరీస్ ఏమన్నా ఉన్నా, హిప్ ఇంజ్యూరీస్ ఉంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుందండి, ఆ టైంలో మీరు అవాయిడ్ చేయొచ్చు. కానీ ఈ ఆసన మీ హామ్స్ట్రింగ్స్ని స్టిఫ్నెస్ ఉంటే రిలీజ్ చేస్తుందండి, మీ గ్రాయిన్ని ఓపెన్ చేస్తుంది, మీ హిప్ని ఓపెన్ చేస్తుంది, కాబట్టి చాలా మంచి ఆసన అండి. మీరు వెళ్ళిన తర్వాత మీరు మీ ఫోర్హెడ్ని లేకపోతే మీ చిన్ని కూడా మీరు ప్లేస్ చేయడానికి ట్రై చేయొచ్చు. నాతో పాటు మీరు కలిసి ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పుడు పట్టుకోనండి, జస్ట్ అప్ అండ్ డౌన్ చేస్తాను, నన్ను ఫాలో అవ్వండి. మీరు ఇలా పాయింట్ కూడా చేసుకోవచ్చు, లేదా హ్యాండ్స్ని అప్ చేసినప్పుడు మీ ఆర్మ్స్ని మీ ఇయర్స్కి తాకేటట్టు చూసుకోండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ అప్ అవ్వండి. ఇంకొక 2 టైమ్స్ చేద్దాము. స్లోగా అప్పై ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఏ ఆసన చేసేటప్పుడైనా నేను హ్యాండ్స్ని రేస్ చేయండి అంటే ఊరికి అలా చేయొద్దండి. మీ ఎల్బోస్, మీ మో చేతుల్ని ఇలా బెండ్ చేయొద్దు. మీ రెండు చేతుల్ని ఇలా లెందెన్ చేస్తూ మన స్పైన్ని మనం పుల్ చేస్తున్నట్టు అర్థం. మీరు ఇలా చేసినప్పుడు మీ బైసెప్ని మీ ఇయర్కి టచ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు చాలా బాగా స్ట్రెచ్ ఫీల్ అవ్వచ్చు. సేతు బంధాసన. సేతు అంటే బ్రిడ్జ్, ఇంగ్లీష్లో బ్రిడ్జ్ అంటారు. సో మనము ఈ ఆసనాలో ఎలా చేస్తున్నానో చూడండి. సో మనము ఇలా లైన్ డౌన్ పొజిషన్కి వచ్చిన తర్వాత రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. నా రెండు మోకాలు పైన ఫేస్ చేస్తూ ఉన్నాయి చూడండి. ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత నా కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో, ఫూట్ అంటారండి ఈ యాంకిల్స్ని పట్టుకుంటున్నాం మనం, ఫూట్ని పట్టుకోవట్లేదు యాంకిల్ని పట్టుకుంటున్నాము. ఇన్హేల్ చేస్తూ మీరు మీ హిప్ని మీరు పైకి అంటారండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హిప్ని డౌన్ చేస్తారు. చూసారు కదండి, సేతు బంధాసన. ఈ ఆసన మీకు స్పైనల్ ప్రాబ్లమ్స్ ఉంటే, స్పైన్ ఇంజ్యూరీస్ ఉంటే అవాయిడ్ చేయండి మీకు, లేకపోతే చాలా మంచి ఆసన. మీ నెక్కి సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు కదండి, C1, C2, C3 ఇష్యూస్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మన బాడీ వెయిట్ మన నెక్ దగ్గర కొంచెం ప్రెషర్ ఇస్తుంది, కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్. ఈ ఆసన చాలా బెనిఫిట్ ఇస్తుందండి, మన గ్లూట్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుంది, మన లెగ్స్కి, మన థైరాయిడ్ గ్లాండ్ మీద కూడా మనం వర్క్ చేస్తున్నామండి, విశుద్ధి చక్ర. సో మనము ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేద్దాము. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇన్హేల్ చేసినప్పుడు మీ హిప్ని పైకి అనండి, ఎక్స్హేల్ చేస్తూ హిప్ని డౌన్ చేయండి. నన్ను ఫాలో అవ్వండి, చేద్దాము కలిసి ప్రాక్టీస్.
స్లోగా రిలాక్స్ అవ్వండి. సో చూసారు కదండి, సేతు బంధాసన చాలా మంచి ఆసన, మనం ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఆసన వచ్చేసి మత్స్యాసన. మత్స్యాసన అంటే ఫిష్ పోజ్ అని ఇంగ్లీష్లో అంటారు. మనం కొంచెం మోడిఫికేషన్లో దాన్ని చేద్దామండి ఇవాళ. జస్ట్ చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఫస్ట్ మనం ఇలా లైయింగ్ డౌన్ పొజిషన్కి వస్తామన్నమాట. వచ్చిన తర్వాత మన మో చేతుల మీదికి మన పై భాగాన్ని లేపుతామన్నమాట. ఒకసారి చూడండి, నా మో చేతుల్ని ఇలా కిందికి పెట్టి నా టార్సో అంటారు ఆ పై భాగాన్ని నేను ఇలా పైకి ఎత్తి చెస్ట్ని అప్ చేస్తూ నా నెక్ని రిలాక్స్ చేస్తున్నా. స్లోగా మళ్ళీ ఫస్ట్ టోస్ని చూసి రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసన చేసేటప్పుడు ఎంతైతే అంత మాట్లాడకుండా చూసుకోండి, ఎందుకంటే మన వోకల్ కార్డ్ని మనం కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఏ ఆసన ప్రాక్టీసెస్ అయినా చేసేటప్పుడు సైడ్స్కి చూడటం కానీ మాట్లాడటం కానీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం మన బాడీని కొన్ని పోస్చర్స్లో కొన్ని మజిల్స్లో మనము అలా హోల్డ్ చేసి పెడుతున్నాం కాబట్టి మంచిది కాదండి. సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో చూసారు కదండి, ఇవాళ మనం కొన్ని కొత్త కొత్త ఆసనాలు చేసాము, కొన్ని బాడీలో చేంజెస్ కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉండుంటారు. మనము ఇలా డైలీ హ్యాపీగా హెల్దీగా ఫిట్గా ఉందామని ఆశిద్దామండి. అందరూ బాగుండాలండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఇవాళ చిన్న సలహా అండి, ఎంత వీలైతే అంత లోకల్ ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ పేర్లకి అవకాడో, కివీ అని ఎక్కువ ఎక్కువ నేమ్స్, ఫ్యాన్సీ నేమ్స్కి వెళ్ళి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టకుండా మన లోకల్ ఫ్రూట్స్ తింటూ, మీరు చూసుకుంటే సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇంకా చాలా కాస్ట్ కూడా తక్కువ ఉంటుందండి. అలా డబ్బుల్ని కూడా సేవ్ చేసుకోవచ్చు, మన హెల్త్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము. ఎగ్జాంపుల్ మన జామకాయ. జామకాయ అంత న్యూట్రిషియస్ ఫ్రూట్, ఇంకేది ఉండదండి, చాలా ఫైబర్ కూడా ఉంటుంది. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.